డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దాడి చోటు చేసుకుంది. 60 సంవత్సరాల వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన మూర్తి దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతి కిరాతకంగా చెవులు కోసి నగలు 4000 రూపాయల నగదు ఆపరించాడు. గతంలో ఇలాంటి ఘటనల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఆగ్రహానివేశానికి గురైన గ్రామస్తులు సైకోను బంధించి కర్రలతో రాళ్లతో కొట్టి చంపారు. వృద్ధురాలిని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్ చెప్పండి, వృద్ధురాలిపై దాడి జరిగినట్లుగా తెలుస్తోంది, మరి ఆ వృద్ధురాలి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? రైట్ గోవర్ధన, ఏదైతే పొంగనూరు మండలం అప్పిగాని పల్లిలో దారుణం చోటు చేసుకుంది, ఒక వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆమెపై అంటే చెవులకు ఉన్నటువంటి రెగ్యులు వీటి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కొని వెళ్తుండగా ఆ గ్రామస్తులు అతన్ని పట్టుకొని చితక బాధి చంపేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. సుమారు 60 సంవత్సరాల వృద్ధురాలిపై దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. ఆమెని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మదనపల్లికి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినైతే సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వ్యక్తి ఏదైతే సైకో మూర్తి అనే వ్యక్తి గత 2019 సంవత్సరంలో ఒక యువతిపై అత్యాచార యత్నం చేసిన కేసు కూడా ఇతని పైన ఉంది. సుమారు 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి అతను బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నప్పటికీ ఇతను ఆ ప్రాంతంలో తిరుగుతున్న ముసలావిడిని అతనైతే ఆ ఇంటి కాడికి వెళ్ళి ఆమె ఒక్కటే ఉందని గమనించి ఆమె మీద అత్యాచారం అయితే చేసిన పరిస్థితి అక్కడ కనబడింది. గ్రామస్తులు అయితే అతన్ని వెంటనే అతన్ని పట్టుకుని చితక బాధగా ఆరని ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. థాంక్యూ సునీల్.